నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. మరోసారి వివాదంలోకి విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్రం. వివరాల్లోకి వెళ్తే, గతంలో వివాదాస్పదమైన పొదిలి విశ్వబ్రాహ్మణ సంఘం ఆరామ క్షేత్రం మరోసారి వివాదాలతోటి తెరపైకి వచ్చింది. ఎన్నో ఏళ్లుగా విశ్వబ్రాహ్మణులు తమ పూర్వీకులు లేదా తమ కులస్థులు ఎవరైనా కాలం చేసినా తదుపరి కర్మకాండలకు ఉపయోగించే ఈ ఆరామ క్షేత్రం గతంలో ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో విశ్వబ్రాహ్మణులు ఐక్యంగా పోరాటాలు చేసి ఆ స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పెద్దల సమక్షంలో కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవల మరలా మరికొంతమంది కన్ను దానిమీద పడడంతో అప్రమత్తమైన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఈరోజు పొదిల్లోని స్థానిక సామంతపూడి నాగేశ్వరరావు టింబర్ డిపోలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పలువురు నాయకులు ఈ వివాదంపై తీవ్రంగా ఖండించారు. ఎవరైనా తమ ప్రాంతంలో ఆక్రమణలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, తమ కార్పొరేషన్ డైరెక్టర్ తోలేటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తామని పలువురు నాయకులు అన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ తోలేటి శ్రీకాంత్, హైకోర్టు న్యాయవాది మరియు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చేవూరి రామస్వామి, జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసులు పొదిలికి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బ్రహ్మం, ఎద్దనపూడి బ్రహ్మం, కర్లా సుబ్బారావు, నిమ్మల సూర్యం, కందుకూరి సుబ్బారావు, నెల్లపూడి చంద్ర, వంగవోలు చంద్ర, చుండూరి బ్రహ్మం, ఈదుమూడి బ్రహ్మం, వీరనారాయణ, పేరుసొమ్ల శ్రీనివాసులు, పొదిల్లోని విశ్వబ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. మన నాగేంద్ర ద్వారా కూడా పుత్రాలు బ్రహ్మన్న దగ్గర ఉన్నాయంటే నువ్వు నా ఇతర నాగేంద్ర దగ్గర ఉన్నాయి నా ఇతర అని చెప్పుకొచ్చాడు. ఆ పుస్తకాలు కూడా తీపిస్తా ఎంత ఖర్చు పెట్టింది ఎంత చేసింది. తర్వాత ఆ రోజు మీటర్లు కరెంటు కావాలంటే మీటర్లు మేము ఇవ్వటానికి లేవు, మీరు పంచాయతీ అప్రూవల్ లేవు, ప్రాణులు లేవు, ఏమి లేవు, మేము మీటర్లు ఇవ్వమన్నారు. ఎట్ట సార్ పరిస్థితి అని చెప్పినాం. మీరు పక్కన అడ్డి ఉంది కదా మీ నెంబర్ వేస్తే ఇస్తామన్నారు. సరేలే నెంబర్ వేసి మీటర్లు ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే నా పేరు ఉంది కాబట్టి నా పేరు మీద మీటర్లు ఉన్నాయి. అట్లాగే జరిగిపోతా ఉన్నాయి. ఇంకా మన స్థోమత లేక వెనక మనం మేమే కడ్డీలాగా పోయినాం. ఏదైనా చేద్దామన్నా ఈరోజు డబ్బులు లేని ఏం జరగదు. తర్వాత 3-4 సంవత్సరం నాడు వాళ్ళు అయ్యప్పలు దౌర్జన్యంగా, అందరూ తెలుసు దౌర్జన్యంగా, గేట్లు 1,00,000 రూపాయలు గేట్లు అదంతా పగలగొట్టి ఆ రోజు అందుబాటులో మీరు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడే వాడు జేసీబీ కిందకి నేను పోయిన సస్సే సచ్చినాను ఆ పేరు అని ఉంటుంది. నన్ను చేతులు పట్టుకొని పీకి లాగా అవతలేసి గేటు